అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు. కర్నూలు నుంచి రావడానికి కొంచెం ట్రావెలింగ్ లేట్ అయింది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ దాట్. మా మూవీ బెదుర్లంక 2012 ఆగస్ట్ 25th రిలీజ్ అవుతుంది. ఆ ప్రమోషన్స్లో భాగంగా ఈరోజు అనంతపూర్కి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. ముందు కూడా ఒక 2 సార్లు వచ్చిన్నాను ఇక్కడికి. RX100 టైం నుంచి కూడా నాకు ఇక్కడ ఎప్పుడు వచ్చినా మంచి సపోర్ట్ ఉంటుంది. మా బెదుర్లంక 2012 మూవీ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరి సపోర్ట్ కావాలండి. 25th రిలీజ్ అవుతున్న మా సినిమాకి మీ అందరూ వచ్చి, మీ ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి మా సినిమాని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మేము షూటింగ్ RX100 Guna 369 అనేది ఒక టైప్ ఆఫ్ ఇంటెన్స్ యాక్షన్ సినిమాలు. ఇది కూడా రూరల్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది, బట్ ఒక ఓవర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కాదు. ఇందులో మోర్ ఆఫ్ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్కువ ఉంటుంది. ఈ టైటిల్ పెట్టడానికి కారణం బెదుర్లంక అనే ఊర్లో జరిగిన కథ ఇది. ఆ ఊర్లో 2012 మనకు అందరికీ తెలిసి అప్పుడు యుగాంతం వస్తుంది అని చెప్పి అందరూ ఒక భయాందోళనకు గురయ్యి ఒక టైప్ ఆఫ్ రూమర్స్ క్రియేట్ అయినాయి. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఊర్లో ఉన్న కొంతమంది ఊర్లో అందరినీ దోచేసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. ఆ సిచ్యువేషన్లో అక్కడ హీరో వెళ్ళినప్పుడు ఏం జరిగింది, హీరో కూడా ఆ ఊరే, సో సిటీలో ఉద్యోగం చేస్తూ వస్తాడు. సో అక్కడ ఏం జరిగింది అనే కథని చాలా ఎంటర్టైన్మెంట్తో అండ్ యూనో లవ్ స్టోరీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ ఎక్కువ కామెడీతో డీల్ చేశాం. సో ఫస్ట్ టైం నేను అవుట్ అండ్ అవుట్ ఇంత కామెడీ ఉన్న సినిమా చేస్తాను. అట్లనే ఒక ట్రాక్ అంటే ఎప్పుడు పట్టుకోలేదండి. నేను మీన్స్ రకరకాల అన్ని ట్రై చేస్తూ వచ్చాను. RX100 ఒక లవ్ స్టోరీ, ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ. గునా ఒక టైప్ ఆఫ్ యాక్షన్. 90ml ఒక టైప్ ఆఫ్ కామెడీ యాక్షన్. అగైన్ చావు కబుర్ చల్లగా అనేది ఒక డిఫరెంట్ స్టోరీ. మధ్యలో విలన్ రోల్ కూడా చేశాను, గ్యాంగ్ లీడర్ బలిమైలో. సో నేను ఎప్పుడూ ఒక పాత్ర అంటూ ఏది పట్టుకోలేదు. అన్ని రకాల ఏ పాత్ర తీసుకున్నా నేను చేయగలను అని నిరూపించుకుందామని నా ప్రయత్నం అండి ఎప్పుడైనా. అంటే డిపెండ్స్ ఆన్ ద రోల్ అండి. అది ఎంత బాగా మంచి రోలు, అది నాకెంత పేరుది, ఇప్పుడు నా కెరీర్కి ఎంత ఉపయోగపడుతుంది, ఆ సినిమాలో ఎంత పెద్ద, ఇప్పుడు గ్యాంగ్ లీడర్లో మీరు చూసుకున్నట్టయితే విలన్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అండ్ తన చుట్టూ కథ తిరుగుతుంది. అలాంటి అంత స్కోప్ ఉన్న పాత్ర వస్తే డెఫినెట్లీ చేస్తాను, బట్ ప్రస్తుతానికైతే లేదు.